First of all, Manu, ఈ పొజిషన్ సో పొజిషన్ ప్రాపర్టీ గురించి సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో పొజిషన్ యొక్క యూస్ కేస్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొజిషన్ పొజిషన్ ప్రాపర్టీస్ లో ఉన్న పొజిషన్స్ ఎన్ని ఉంటాయి అనేసి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో సమ్ పీపీటీస్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ లో మనకి ఏముంది, ఇన్ సిఎస్ఎస్ ది పొజిషన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది పొజిషనింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, అంటే పొజిషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ ఇన్ ది కంటైనింగ్ ఎలిమెంట్. సో అంటే మనము పర్టికులర్ ఎలిమెంట్ ని పొజిషన్ సెట్ చేయడానికి ఈ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇన్ ది కంటైనర్ ఎలిమెంట్ అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఈ బాడీ లోపల సెక్షన్ ఈ సెక్షన్ టైప్ లో నేను సమ్ డివిజన్స్ తీసుకుంటాను, లైక్ తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ నేమ్స్, పొజిషన్ ఐటమ్, ఐటమ్ 1 అనేసి ఒక డివిజన్ తీసుకున్నాం. ఇందులో ఇలాంటి డివిజన్స్ ఒక 5 తీసుకున్నాం. టోటల్ దీనికి ముందు ఇంకొక క్లాస్ నేమ్ తీసుకుందాం, దట్స్ ఈస్ ఐటమ్. సో టోటల్లీ మనకు 5 డివిజన్స్ విత్ క్లాస్ నేమ్ ఐటమ్స్ అండ్ ఐటమ్ 1 అండ్ 2, 3, 4, 5. మనకి ఇక్కడ టోటల్లీ 5 డివిజన్స్ ఉన్నాయి విత్ 1 ఈస్ సేమ్ క్లాస్ నేమ్ అండ్ డిఫరెంట్ క్లాస్ నేమ్స్. ఆల్రెడీ మీరు కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయితే వీటిని కావాలంటే మనము ఐడిస్ కింద కన్వర్ట్ చేసాం. ఫస్ట్ ఐడి మనకు టోటల్లీ క్లాస్ నేమ్ ఉంది అండ్ ఆల్సో 1 ఐడి ఉంది. సో ఐడిస్ 5 డిఫరెంట్ ఐడిస్ తీసుకుంటున్నాం. సో ఐడిస్ అన్నట్టు మనకు యూనిక్ గా ఉండాలి అని చెప్పాను ప్రతి ఒక్క డివిజన్ కి. సో రిపిటేషన్స్ అనేటివి ఉండకూడదు ఐడిస్ అన్నట్టు. సో మనం అదే చేస్తున్నాం. సో యూనిక్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈచ్ డివిజన్ కి అండ్ క్లాస్ నేమ్ అనేది సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాం. సో బై దిస్ మనం ఎలా చేయగలమంటే సిఎస్ఎస్ లో
విత్ సేమ్ క్లాస్ నేమ్తో మనము ఈ డివిజన్స్ అన్నిటికీ సిమిలర్ స్టైలింగ్ని ఇవ్వగలం. బై యూజింగ్ దిస్ ఐడీస్ మనము ఈచ్ ఇండివిజువల్ డివిజన్కి సపరేట్గా ఇండివిజువల్గా స్టైలింగ్ ఇవ్వగలం. సపోజ్ నాకు ఫస్ట్ డివిజన్ యొక్క కలర్ మాత్రమే రెడ్ కలర్లో ఉండాలి, నెక్స్ట్ రిమైనింగ్ డివిజన్స్ సమ్ అదర్ కలర్ ఉండాలనుకుంటే మనం ఈ డివిజన్లో ఉన్న ఐడిని యూజ్ చేసుకుంటాం. ఈ ఐడిని కాల్ చేసుకొని మనము ఆ యొక్క స్టైలింగ్ని అచీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. స్టైల్ ఫైల్ యూజ్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఏం చేద్దామంటే ఈ డివిజన్స్ అన్నిటికి సమ్ బ్యాక్గ్రౌండ్ విడ్త్ అండ్ హైట్ సెట్ చేసుకునేసి నెక్స్ట్ మనము పొజిషన్ పార్ట్లోకి వెళ్దాం. ఇందులో మనం సెక్షన్ ట్యాగ్ తీసుకున్నాం, ఆ ప్రొడక్ట్ సమ్ డివిజన్స్ తీసుకున్నాం. ఇందులో క్లాస్ నేమ్ ఐటమ్. సో ఫస్ట్ వి కాల్ క్లాస్. సో ఐటమ్, సో ఐటమ్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఇప్పుడు వీటికి సమ్ ఈక్వల్ విడ్త్ అండ్ హైట్ ఇద్దాం. జస్ట్ టేక్ విడ్త్ width of 100 pixels and height 100 pixels. And the background color, let's go from background. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ సిఎస్ఎస్ ఫైల్ ని ఇందులో లింక్ చేయాలి. ఆర్ ఎల్స్ టోటల్ ఈ సిఎస్ఎస్ మొత్తాన్ని నేను స్టైల్ ట్యాగ్లోనే రాయాలి. లెట్స్ యూస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేద్దాం మనం. ఫైల్ నేమ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఈ సిఎస్ఎస్ ఫైల్ని సేవ్ చేసి ఈ యొక్క HTML కి లింక్ చేసేసి గో లైవ్ సర్వర్. సో మనకు ఎలిమెంట్స్ లో డివిజన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ తో వచ్చాయి. అండ్ లెట్స్ గివ్ సమ్ మార్జిన్. మార్జిన్ విత్ 10 పిక్సెల్స్. మార్జిన్ విత్ 10 pixels. ఈచ్ ఎలిమెంట్ మనకు విత్ 10 pixels ఆఫ్ మార్జిన్ తో సపరేట్ అయ్యాయి. నెక్స్ట్ జస్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్. సెట్ అలైన్ సెంటర్ చేద్దాం. సెట్ అలైన్ సెంటర్. సో ఎలిమెంట్స్ అని సెంటర్ లోకి వచ్చాం. అలైన్ ఐటమ్స్ ఎక్స్ట్రా. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డివిజన్స్ అన్ని సమ్ ఆర్డర్ లో సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెట్స్ గో కంటెంట్. So introduction in CSS, the position property is used to control the positioning of an element within its containing element. So the element ki manam position set cheskovali. So suppose oka manam ikkada section lo
సమ్ డివిజన్స్ అనేటివి ఇచ్చాం. సో ఈ డివిజన్స్ ని మనం ఒక పర్టికులర్ పొజిషన్స్ లో సెట్ చేసుకోవాలి యూజింగ్ దిస్ పొజిషన్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ పొజిషన్ ప్రాపర్టీస్ ఉంటాయో చూద్దాం. సో వన్ ఈస్ స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. సో వీటి గురించి సపరేట్ గా ఒక్కొక్క స్లైడ్ లో వీటి గురించి సపరేట్ గా చూద్దాం. వీటి యొక్క యూసేజ్ అండ్ ఎలా వర్క్ అవుతాయి అనేది సపరేట్ ఫైల్స్ లో చూద్దాం. అండ్ నెక్స్ట్ రాబోయే స్పీడ్ కేస్ వచ్చేస్తాం. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు స్టాటిక్ చూడండి, ఎలిమెంట్స్ అన్ని ఒక రో లో ఉన్నాయి. సో నాట్ ఓన్లీ రో, మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే మనకు రో వైజ్ వస్తాయి ఎలిమెంట్స్ అన్ని. మనకి ఇప్పుడైతే జస్ట్ కాలమ్, ఒక సింగిల్ కాలమ్ లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రిలేటివ్ లో మనకు సమ్ మిడిల్ లో ఉన్న ఐటమ్ అనేది సమ్ డిస్టెన్స్ తో మూవ్ అయ్యి ఉంది. అండ్ అబ్సల్యూట్ చెక్ చేసుకుంటే మనకు టోటల్ ఈ వెబ్ పేజ్ నుంచి డిస్టెన్స్ అన్నది తీసుకుంది. ఇక్కడ రిలేటివ్ కి అబ్సల్యూట్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే, ఇది రిలేటివ్ అన్నది బిట్వీన్ ది ఐటమ్స్ నుంచి మూవ్ అయింది కంపేర్ టు అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనేది మనకు టోటల్ మదర్ డివిజన్ నుంచి డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. ఇదేంటంటే బిసైడ్స్ డివిజన్స్ నుంచి సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ టాప్ వచ్చేసి మనకు ఎలిమెంట్ మనం ఎక్కడైతే పొజిషన్ లో ఫిక్స్ చేస్తామో ఆ ఎలిమెంట్ నుంచి, అది ఆ పొజిషన్ నుంచి ఆ ఎలిమెంట్ అనేది మూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మాత్రమే మూవ్ అవుతున్నప్పుడు మనకు సింబల్ ఉంది, బట్ ఫ్రంట్ ఉన్న డివిజన్ అనేది మూవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్టిక్కీ, ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. అండ్ ఈ డివిజన్ లో ఇది బాటమ్ లోనే ఉంటుంది. ఈ డివిజన్ లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ మూవ్ అవుతున్నా ఈ స్టిక్కీ ప్రాపర్టీ యొక్క యూస్ కేజ్ ఏంటంటే అది బాటమ్ లో అలానే స్టిక్కీ అయిపోతుంది. సో వాటిని మనం నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో లెట్స్ గో బ్యాక్ టు ది స్టాటిక్ పొజిషన్. సో స్టాటిక్ పొజిషన్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ది డిఫాల్ట్ పొజిషనింగ్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్. సో అంటే ఏంటి, డిఫాల్ట్గా మనకు అన్ని ఎలిమెంట్స్, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని డిఫాల్ట్ స్టాటిక్ పొజిషన్లోనే ఉంటాయి. సో ఎలిమెంట్స్ విత్ పొజిషన్ స్టాటిక్. సో మనం సిఎస్ఎస్ లో ఇలా రాయాలి, పొజిషన్ స్టాటిక్ అని. సో ఎలిమెంట్స్ విత్ పొజిషన్ స్టాటిక్ ఆర్ పొజిషన్డ్ అకార్డింగ్ టు ది నార్మల్ ఫ్లో ఆఫ్ ది డాక్యుమెంట్. సో నార్మల్గా మనము వెబ్సైట్ని క్రియేట్ చేస్తే ఆ డాక్యుమెంట్కి తగ్గట్టుగా ఈ ఎలిమెంట్స్ అనేవి పొజిషన్ అవుతాయి ఆర్ ఎల్స్ ప్లేస్ అవుతాయి. మనకి ఇక్కడ అవుట్పుట్లో చూస్తే నార్మల్ ఫస్ట్ ఇవన్నీ మనకు స్టాటిక్ పొజిషన్లోనే ఉన్నాయి. మనకు వెబ్సైట్లో మన యొక్క ఫోటోలో ఏమి ఇచ్చాం, డివిజన్స్ తీసుకుంటాం. సో డివిజన్స్ అన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, దట్స్ వై మనకు ఈచ్ డివిజన్ అనేది నెక్స్ట్ లైన్ లో అరేంజ్ అయ్యాం. సో వీటి కనుక మనం పొజిషన్ సెట్ చేయాలనుకుంటే మనకు పొజిషన్ అనేది సెట్ చేయలేము. సో పొజిషన్ ని ఎలా సెట్ చేయగలమంటే యూజింగ్ లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్, వీటిని యూజ్ చేస్తే మనం పొజిషన్స్ ని మార్చగలం. సో మనం ఫస్ట్ డివిజన్ యొక్క పొజిషన్ ని మారుద్దాం, లైక్ వితౌట్ యూజింగ్ మార్జిన్ అండ్ ప్యాడింగ్. సో మార్జిన్ అండ్ ప్యాడింగ్ యూజ్ చేయకుండా మనం పొజిషన్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో మార్జిన్ యూజ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే అది సమ్ సర్టెన్ ప్లేస్ నుంచి గ్యాప్ అనేది ఆక్యుపై చేస్తుంది. సమ్ డిస్టెన్స్ అనేది బార్డర్స్ నుంచి, బార్డర్స్ అనేది సమ్ డిస్టెన్స్ మూవ్ అవుతాయి బోర్డర్స్ కి అండ్ ఎలిమెంట్స్ కి సమ్ డిస్టెన్స్ అనేది వస్తుంది. అంతేగాని అది సపరేట్ ప్లేస్ లో వెళ్ళి సెట్ అవుద్ది.
సో ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ సెక్షన్ సెక్షన్ టైప్ తీసుకున్నాం. సెక్షన్ టైప్ లోపల మనం సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్ని సెట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, ఇది మనకి మొత్తం సెక్షన్ హోల్ సెక్షన్ ట్యాగ్. సో ఇన్ కేస్ మనం ఇక్కడ దీనికి మనము సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. నెక్స్ట్ వి విల్ టేక్ ఐడిస్. సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఐడిస్ ని మనము హ్యాష్ యూస్ చేసుకొని సిఎస్ఎస్ లో రాస్తాం. సో ఐటమ్స్ లెట్స్ టేక్ పొజిషన్. పొజిషన్ స్టాటిక్. సో ఐటమ్ వన్ పొజిషన్ ఈజ్ స్టాటిక్ అండ్ లెట్స్ సేవ్ దిస్. మనకి ఎలాంటి చేంజెస్ లేదు. ఇప్పుడు ఈ ఐటమ్ వన్ ని సమ్ డిస్టెన్స్ మూవ్ చేద్దాం. ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్, లెఫ్ట్ యాజ్ 2 రెన్స్. మనం చూస్తే ఈ ఐటమ్ అన్నది, సో ఐటమ్ వన్ అన్నది మనం ఇక్కడ లెఫ్ట్ 2 రెన్స్ ఇచ్చినా కానీ అది మూవ్ అవ్వట్లేదు. బికాజ్ పొజిషన్ స్టాటిక్ లో మనము స్టాటిక్ పొజిషన్ ఆర్ ఎల్స్ డిఫాల్ట్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మన పొజిషన్ ని స్టాటిక్ నుంచి రిలెవెంట్ అబ్సల్యూట్ వీటికి చేంజ్ చేస్తే కానీ మనం వీటి యొక్క పొజిషన్స్ ని సెట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, సమ్ ఐటమ్ వన్ ని సమ్ పర్టికులర్ డిస్టెన్స్ మూవ్ చేయాలనుకుంటున్నాం, బట్ మనకి ఇక్కడ మూవ్ అవట్లేదు. సో లెఫ్ట్ 2 రెన్స్ ఇస్తే మనకు మూవ్ అవట్లేదు. లెట్స్ టేక్ టాప్. సో టాప్ 2 రెన్స్. సో నథింగ్ విల్ చేంజ్ రైట్. సో మనకు ఈ యొక్క స్టాటిక్ పొజిషన్ ని కామెంట్ చేసి సేవ్ చేస్తాం. సో కామెంట్ చేసి సేవ్ చేసిన మనకు నథింగ్ విల్ చేంజ్. సో డిఫాల్ట్ గా HTML ఎలిమెంట్స్ అన్ని స్టాటిక్ పొజిషన్ లోనే ఉంటాయి. సో పొజిషన్ అనేది స్టాటిక్ లోనే ఉంటాయి. ఈ స్టాటిక్ లో ఉన్నందువల్ల మనం ఆ ఎలిమెంట్స్ ని యూజింగ్ లెఫ్ట్ ప్లేస్ చేయలేము. పర్టికులర్ పొజిషన్ లో ఆర్ ఎల్స్ పర్టికులర్ ప్లేస్ లో ఆ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయలేము. సో అలా ప్లేస్ చేయాలంటే వాటిని మనం చేంజ్ చేయాలి. లైక్ పొజిషన్ ని మనం చేంజ్ చేయాలి. సో అలా చేంజ్ చేస్తేనే ఆ ఎలిమెంట్స్ ని మనం మనకు కావాల్సిన పొజిషన్ లో సెట్ చేసుకోవాలి. లెట్స్ టేక్, లెట్స్ సీ అనదర్ డివిజన్, ఐ థింక్ అనదర్ స్లైడ్. ఈ స్లైడ్ లో మనకి ఏముంది, రిలేటివ్. ఈ రిలేటివ్ పొజిషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పిక్చర్ లోనే చూస్తే అర్థమైపోతుంది. సో డాట్ రెడ్, సో డాట్ రెడ్ అన్నది ఈ డివిజన్. ఈ డివిజన్ కి మనం పొజిషన్ అనేది రిలేటివ్ ఇచ్చాం. అండ్ టాప్ 16 పిక్సెల్స్, లెఫ్ట్ 16 పిక్సెల్స్ ఇస్తే ఈ డాట్ రెడ్ అనే క్లాస్ నేమ్ గల డివిజన్ కి పైన బ్లాక్ కలర్ డివిజన్ అనేది ఉంది. మనం ఎప్పుడైతే టాప్ 16 పిక్సెల్స్, లెఫ్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చామో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోల్ ఆఫ్ ది కంటైనర్ నుంచి, ఐ మీన్ పేరెంట్ డివిజన్ నుంచి మనకి రెడ్ డాట్ రెడ్ అనేది 10 పిక్సెల్స్ మూవ్ అవుతుంది. అండ్ టాప్ డివిజన్ నుంచి 16 పిక్సెల్స్ మూవ్ అవుతుంది. ఏమైంది, టాప్ డివిజన్ నుంచి 16 పిక్సెల్స్ బాటమ్ మూవ్ అయింది. 16 పిక్సెల్స్
గ్యాప్ అన్నది తీసుకుందాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి 10 pixels తీసుకుందాం. ఇప్పుడు కంటెంట్ చూస్తే వెన్ యూ సెట్ పొజిషన్ రిలేటివ్ ఆన్ అన్ ఎలిమెంట్ ఇట్ అలౌస్ యూ టు పొజిషన్ ది ఎలిమెంట్ రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ ఇన్ ది డాక్యుమెంట్. ఏమవుతుంది మనకు ఎప్పుడైతే ఈ పొజిషన్ రిలేటివ్ లోకి చేంజ్ చేస్తామో ఆన్ ది ఎలిమెంట్ ఇట్ అలౌస్ యూ టు పొజిషన్ ది ఎలిమెంట్ రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ ఇన్ ది డాక్యుమెంట్ ఫ్లో. సో మనకు ఏం చేస్తాం ఈ యొక్క రిలేటివ్ పొజిషన్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ ఎలిమెంట్ ని డాక్యుమెంట్ ఫ్లో నుంచి సమ్ పర్టికులర్ పొజిషన్ ను సెట్ చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకు అలాంటి యూజబిలిటీ అనేది ఉంటుంది. ఇట్ విల్ స్టిల్ ఆక్యుపై స్పేస్ ఇన్ ది డాక్యుమెంట్ ఫ్లో బట్ యూ కెన్ యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ది టాప్ లెఫ్ట్ రైట్ అండ్ బాటమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆఫ్సెట్ ఇట్స్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్. ఈ నార్మల్ పొజిషన్ నుంచి మనం ఏం చేయగలం టాప్ లెఫ్ట్ రైట్ అండ్ బాటమ్ వీటిని యూజ్ చేసుకొని దాని యొక్క పొజిషన్ ని సెట్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ గా ఉన్న పొజిషన్ నుంచి సమ్ పర్టికులర్ పొజిషన్ లోకి మనం సెట్ చేసుకోగలం. లెట్స్ చెక్ దట్ గో బ్యాక్ టు ది డివిజన్స్. సో ఇందులో మనం ఇప్పుడు ఎలిమెంట్ 2 ని తీసుకుందాం. సెకండ్ డివిజన్ యొక్క ఐడిని కాల్ చేస్తాం. ఇందులో మనం పొజిషన్ ఎలిమెంట్ రిలేటివ్ పొజిషన్ రిలేటివ్ సో చేంజ్ చేస్తాం సేవ్ చేస్తాం నథింగ్ హ్యాపెన్. ఇప్పుడు మనము సేమ్ వీటిల్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ఎలిమెంట్ అనేది సమ్ పర్టికులర్ మనం ఇచ్చిన ఈ టాప్ అండ్ లెఫ్ట్ ప్రాపర్టీస్ కి ఎంతైతే మనం వాల్యూస్ ఇచ్చామో అంత వాల్యూస్ తో సమ్ పర్టికులర్ డిస్టెన్స్ అనేది పోయింది. లెట్ మీ చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్. సార్ రెమ్ అంటే ఏంటి సార్? రెమ్ అంటే అదొక వాల్యూ లైక్ పిక్సెల్స్. సో పిక్సెల్స్ లాగానే మనకు రెమ్ అనేది సమ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. మనకు కావాలంటే ఇక్కడ పిక్సెల్స్ ఇవ్వచ్చు రెమ్స్ ఇవ్వచ్చు. బ్లూ కలర్ తీసుకున్నాం. సో మనకేమైంది ఈ ఎలిమెంట్ సో ఐటమ్ 2 అన్నది మనకి ఇన్ ద పొజిషన్ యాక్చువల్ పొజిషన్ నుంచి టాప్ 2 rems బాటమ్ కి మూవ్ అయింది. టాప్ 2 rems డిస్టెన్స్ తీసుకుంది అండ్ లెఫ్ట్ 2 rems తీసుకుంది. ఇన్ కేసు నేను కనుక ఇంకా ఇంక్రీజ్ చేస్తే 20 rems తీసుకుంటాను లెఫ్ట్. సో 20 rems తీసుకోవడం వల్ల మనకు సమ్ పర్టికులర్ 20 rems లెఫ్ట్ తీసుకొని మనకు ఎలిమెంట్ అన్నది మూవ్ అయింది. ఇందాక మనం చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ కి మనము స్టాటిక్ పొజిషన్ ఆర్ఎల్ స్టాటిక్ పొజిషన్ ఇవ్వలేదు. సో పొజిషన్ ఇవ్వకుండా మనం లెఫ్ట్ అండ్ టాప్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ అనేవి జరగలేదు. సో ఎప్పుడైతే మనం పొజిషన్ ని స్టాటిక్ నుంచి ఆర్ఎల్స్ డిఫాల్ట్ గా ఉన్న పొజిషన్ ని రిలేటివ్ కి చేంజ్ చేసామో మనకేం జరిగింది ఆ యొక్క ఎలిమెంట్ ని మనం సమ్ పర్టికులర్ పొజిషన్ లో సెట్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది దొరికింది. రైట్ స్టాటిక్ ఆర్ ఎల్స్ డిఫాల్ట్ గా ఉన్నది మనకు స్టాటిక్ పొజిషన్. నార్మల్ గా మీరు క్రియేట్ చేస్తే ఈ యొక్క హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ అన్న మనకు స్టాటిక్ పొజిషన్ లోనే ఉంటుంది. అది మనం క్రియేట్ చేసే వెబ్సైట్ ఫ్లోని ఫాలో అవుతూ ఉంటుంది. అంతేగాని మనం సపరేట్ గా ఇచ్చే పొజిషన్ ని సెట్ చేసుకోలేదు. సో సపరేట్ గా మనము ఆ స్టాటిక్ పొజిషన్ ని పర్టికులర్ పొజిషన్ లో సెట్ చేసుకోవాలి. సో అలా మనము
ఒక పర్టికులర్ డివిజన్ ని ఒక పర్టికులర్ ప్లేస్ లో సెట్ చేసుకోవడానికి స్టాటిక్ పొజిషన్ ని చేంజ్ చేసి సమ్ రిలేటివ్ ఆర్ ఎల్స్ అబ్సల్యూట్ ఈ రెండు యూజ్ చేసుకుని మనము పొజిషన్ ని చేంజ్ చేయగలం యూజింగ్ దిస్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. సో స్టాటిక్ వల్ల ఏం జరుగుతుంది, మనం పొజిషన్ సెట్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ గా HTML అనేది స్టాటిక్ పొజిషన్ లోనే ఉంటుంది, బట్ మనం సమ్ ఎలిమెంట్ ని పొజిషన్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని స్టాటిక్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిలేటివ్ ఆర్ ఎల్స్ అబ్సల్యూట్ వాటర్ లోకి చేంజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని సెట్ చేసుకోగలం. అర్థమైనా డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ రిలేటివ్? వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నది అర్థమైందా లేదు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? All right, let's go back to the other side. సెక్షన్ లో ఐటమ్స్ 2 times ఇచ్చారు కదా, సెక్షన్స్ లో ఐటమ్స్ ఆల్. సో ఐటమ్ అనేది మనకు క్లాస్ నేమ్. ఇక్కడ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అన్నటివి ఐడిస్. సో డివిజన్స్ విత్ ఐడిస్. నేను ఏం చేస్తున్నాను, ఐడిని యూజ్ చేశాను, ఐడి కాల్ చేశాను. సో ఐటమ్ 2 అన్నది నేను ఇక్కడ కాల్ చేశాను. సో ఐటమ్ 2ని కాల్ చేస్తే ఐడి. సో ఐడి ఐటమ్ 2 హ్యాష్ ఉంటే మనకు ఐడి అని అర్థం. హ్యాష్ ఐటమ్ 2 అంటే ఐడి ఐటమ్ 2 అని అర్థం. ఐడి ఐటమ్ 2 మనకి ఏ డివిజన్ అయితే ఉందో ఆ డివిజన్కి మనం ఇచ్చే సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. సో క్లాస్ నేమ్ ఐటమ్. సో నేను ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ ఐటమ్ అని ఇచ్చి సమ్ హైట్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ మార్జిన్ టెక్స్ట్ అరేంజ్ ఇవి ఇచ్చాను. ఇవి పాస్ చేయడం వల్ల నాకు ఎన్ని డివిజన్స్ అయితే ఈ క్లాస్ నేమ్ ఐటమ్ అని ఉందో అన్ని డివిజన్స్ కి సేమ్ సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది అప్లై అయింది, రైట్? ఐడిస్ మనకు ఏదైనా ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. కాలమ్స్ మనం ఎన్ని ఎలిమెంట్స్ కైనా ప్లేస్ చేసుకోవాలి. సారీ, క్లాస్ నేమ్స్. సో క్లాస్ నేమ్స్ మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి పాస్ చేసుకోవాలి విత్ సేమ్ ఐటమ్ అనే క్లాస్ నేమ్తో మనం 5 divisions ఇచ్చాం. బట్ కమింగ్ టు దిస్ ఐడి, మనం ఐడిస్ ఒక్కొక్క డివిజన్కి ఇండివిజువల్ ఆర్ యూనిక్ ఐడి అనేది పాస్ చేసాం. ఇన్ కేస్ నేను ఐటమ్ 5ని 2 కింద చేంజ్ చేస్తాను ఐడి, ఇప్పుడు మనకేం జరిగింది, ఈ ఐటమ్ 2కి ఐడి ప్రాపర్టీ అనేది అప్లై అయింది. బట్ ఇన్ ది రియల్ టైమ్ మనకు ఈ జావా స్క్రిప్ట్ అయితే ఇది ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఐటమ్స్ అనేటివి, ఐడిస్ అనేటివి మనం HTML ట్యాగ్ లో HTML కోడ్ లో ఐడిస్ అనేటివి యూనిక్ గా ఇవ్వాలి. సో యూనిక్ గా ఎందుకు ఇస్తామంటే మనము సమ్ బ్యాక్ ఎండ్ పర్పస్ కోసం ఆర్ ఎల్స్ సమ్ జావా స్క్రిప్ట్ వీటి కోసం మనము ఈ ఐడిస్ ని యూనిక్ గా ఇస్తాం. అవి మాకు ఫర్దర్ క్లాసెస్ లో జావా స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మీకు నీట్ గా అర్థమవుతుంది. ఐడిస్ సిమిలర్ గా ఇస్తే వచ్చే ప్రాబ్లమ్స్. సో లెట్స్ గో బ్యాక్ టు ది అనదర్ సైడ్. సో మీకు రిలేవెంట్ రిలేటివ్ ఆర్ స్టాటిక్,
వీటి యొక్క డిఫరెన్స్ అర్థమైందా? ఎనీ డౌట్స్? నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రిలేటివ్ అండ్ అబ్జల్యూట్ మనకి ఇక్కడ టాప్ 16 లెఫ్ట్ 16 తీసుకున్నప్పుడు రిలేటివ్ కి దాని యొక్క డిసైడ్ ఎలిమెంట్ నుంచి పొజిషన్ అనేది అప్లై అయింది. టాప్ లెఫ్ట్ ఇవి దాని పక్కన ఉన్న, సో ఇవి డాట్ రెడ్ కి పక్కన ఉన్న డివిజన్ నుంచి మనకు ఈ యొక్క స్టైలింగ్ అన్నది అప్లై అయింది, మరో పొజిషన్ అన్నది అప్లై అయింది. బట్ కంపేర్ టు దిస్ యాబ్సల్యూట్ ఏం చేస్తుంది, మనకు డైరెక్ట్ వెబ్ పేజ్ యొక్క టాప్ నుంచి, సో డిఫాల్ట్ వెబ్ పేజ్ నుంచి మనకు స్టైలింగ్ అనేది తీసుకుంటుంది. సో నాట్ విత్ ఆర్ ఎల్స్ పేరెంట్, సో పేరెంట్ డివిజన్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది, నాట్ ఫ్రమ్ ఇట్స్ సిబ్లింగ్ డివిజన్స్. సో సిబ్లింగ్ డివిజన్స్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది తీసుకోదు, పేరెంట్ డివిజన్స్ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ కంటెంట్ చదివితే అర్థమవుతుంది. వెన్ యూ సెట్ పొజిషన్ అబ్సల్యూట్ ఆన్ అన్ ఎలిమెంట్, ఇట్ రిమూవ్స్ ది ఎలిమెంట్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అండ్ పొజిషన్ ఇట్ రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ పొజిషన్ ఆన్సిస్టర్. సో ఇక్కడ ఆన్సిస్టర్ అంటే మనకు పేరెంట్ డివిజన్ అని అర్థం. మనకు ఫ్లో, ఒక ఫ్లోలో ఉంటుంది కదా, ఇక్కడ మేము చూసుకుంటే డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3, డివిజన్ 4 అండ్ డివిజన్ 5 ఇవన్నీ ఒక ఫ్లోలో ఉన్నాయి, ఈ డివిజన్స్ అన్ని ఒక ఫ్లోలో ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ అబ్సల్యూట్ యూజ్ చేస్తామో, అబ్సల్యూట్ యూజ్ చేయడం వల్ల ఈ ఫ్లో నుంచి 1, 2, 3, 4, 5 ఈ ఫ్లో నుంచి అది సపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము పొజిషన్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ అని ఇస్తామో, ఈ యొక్క చైల్డ్ డివిజన్ యొక్క ఫ్లో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఇదో బయటకు వచ్చేసి మనకు పేరెంట్ డివిజన్ నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ డివిజన్ నెంబర్ 2 ఏం చేసిందంటే దీనికి పైన ఉన్న 1 నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుంది. సో డివిజన్ నెంబర్ 1 నుంచి టాప్ మనం ఎంత ఇచ్చాం, 4 runs, రైట్? సో 2 runs. సో టాప్ 2 runs అని ఇస్తే మనకు ఫస్ట్ డివిజన్ నుంచి 2 runs డిస్టెన్స్ మనకు మూవ్ అయింది. సో అంతేగాని ఈ యొక్క పేరెంట్ గ్రీన్ డివిజన్ ఉంది కదా, ఇది సెక్షన్. సో పేరెంట్ క్లాస్, పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, సెక్షన్ మన ఇచ్చింది. సో సెక్షన్, ఈ సెక్షన్ నుంచి 2 runs డిస్టెన్స్ తీసుకోలేదు, డివిజన్ 1 నుంచి 2 runs డిస్టెన్స్ తీసుకోలేదు. సో అదే మనం ఈ అబ్సల్యూట్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్పారు స్లైడ్స్ లో. సో ఆన్సిస్టర్ నుంచి, నియరెస్ట్ ఆన్సిస్టర్ నుంచి డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది, అదర్వైజ్ పొజిషన్ అనేది అప్లై అవుతుంది. సో అది ఎలానో ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో లెట్స్ టేక్ ఐటమ్ 3 ఐడి. ఐడి ఐటమ్ నెంబర్ 3. ఇందులో సేమ్ దీన్ని మనం కాపీ చేసుకుంటాం, ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసుకుంటాం. సో సేవ్ చేస్తే మనకు సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అయింది. ఇక్కడ మనకు డిస్టెన్స్ టాప్ సైడ్ లేదేంటి అనుకోవచ్చు, అక్కడ ఎందుకు లేదంటే ఇక్కడ ఈ 2 అన్నది డిఫాల్ట్ పొజిషన్
ఎక్కడైతే ఉందో సేమ్ అదే పోర్షన్ నుంచి త్రీ అన్నది తీసుకోండి, అంటే ఈ ఫ్లో నుంచి తీసుకోండి, నాట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది ఫ్లో. సో రిలేటివ్ మనం ఎప్పుడైతే ఐటమ్ త్రీకి రిలేటివ్ అని ఇచ్చామో అండ్ టాప్ టూ రెంట్స్ తీసుకున్నాం కంపేర్డ్ టు సెకండ్ డివిజన్, మనకి ఇక్కడ సెకండ్ డివిజన్ నుంచి థర్డ్ డివిజన్ టాప్ అన్నది సరిగ్గా ఎక్కువగా తీసుకోలేదు. సో టాప్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా తీసుకోలేదు. సో ఎందుకు తీసుకోలేదు అంటే మనకు ఈ యొక్క డివిజన్ త్రీ అన్నది డీఫాల్ట్గా ఏ పొజిషన్లో ఉందో చూడండి. సో డీఫాల్ట్గా కంబైన్ అయ్యాయి. సో కంబైన్ అయ్యి ఉన్నాయి మనకి ఇక్కడ ఈ టాప్ డిస్టెన్స్ ఉంది కదా, మనకు ఈ డిస్టెన్స్ నుంచి ఒక టూ రెన్స్ టాప్ అనేది తీసుకుంది. సో టాప్ డిస్టెన్స్ ఎంత తీసుకుంది, థర్డ్ డివిజన్. సో కరెక్ట్గా ఈ పొజిషన్ నుంచి ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి డివిజన్స్, డివిజన్స్ మీట్ అయిన పొజిషన్ నుంచి మనకు సమ్ పర్టికులర్ డిస్టెన్స్ మూవ్ అయింది. అండ్ ఎప్పుడైతే రిలేటివ్ కనుక నేను కామెంట్ చేస్తానంటే మనకి ఏమైంది, ఈ థర్డ్ డివిజన్ అనేది సెకండ్ డివిజన్ నుంచి కిందకి వెళ్ళిపోయింది, బాటంకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాటిక్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది, వెబ్ పేజ్ కి అటాచ్ అయిపోయింది. సో వెబ్ పేజ్ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ అవ్వలేదు, వెబ్ పేజ్ నుంచి సపరేట్ అవ్వలేదు. సో సెక్షన్ కి అటాచ్ అయిపోయింది ఈ థర్డ్ డివిజన్ అనేది. సో అలా అటాచ్ అవ్వడం వల్ల దాన్నే మనము స్టాటిక్ అంటాం. సో స్టాటిక్ అంటే మనకు పేరెంట్ డివిజన్ ఫ్లోకి అలానే అటాచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే రిలేటివ్ అని ఇచ్చామో ఈ రిలేటివ్ పోర్షన్ ఏం చేస్తుంది, ఆ యొక్క స్టాటిక్ పోర్షన్ నుంచి ఈ డివిజన్ ని ఫ్రీ చేస్తుంది. ఇప్పుడు మనము ఆ యొక్క సెక్షన్ ట్యాగ్ కి అటాచ్ అవ్వలేదు ఇది ఈ థర్డ్ డివిజన్. ఇప్పుడు మనం ఏం చేయగలం, ఈ రెమ్స్ టాప్ లెఫ్ట్ బాటమ్ వీటిని యూజ్ చేసుకొని మనం దీన్ని మూవ్ చేయగలం. సో ఎగ్జాంపుల్కి ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని దేనికైనా అతికిస్తే ఆయన గమ్ వేసి గ్లూ వేసి అతికిచ్చేసామంటే అది మూవ్ అవ్వదు, అలాగే స్టిక్కీగా ఉండిపోతుంది, స్టిక్కర్గా ఉండిపోతుంది. సో గ్లూ వేసి మనం ఏదైనా ఒక వస్తువుని అటాచ్ చేస్తామనుకోండి, సో అది ఎక్కడికి మూవ్ అవ్వదు. సో సపోజ్ మనం దాన్ని మూవ్ చేయాలి అంటే గ్లూ వేయక ముందే మూవ్ చేయాలి. సో గ్లూ కనుక వేయకుంటుంటే మనం అది ఏ పొజిషన్లో అయినా సెట్ చేసుకోగలం. సో స్టాటిక్ ఎలా ఉంటుందంటే అదొక గ్లూ లాగా అతుక్కుపోతాయి. సో చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఆ పేరెంట్ డివిజన్స్ కి అలాగే అటాచ్ అయిపోతాయి, లైక్ ఏ గ్లూ అప్లై చేసిన లాగా. మనం ఎప్పుడైతే ఆ స్టాటిక్ పొజిషన్ ని రిలేటివ్ పొజిషన్ కింద మార్చుతామో ఆ యొక్క పేరెంట్ డివిజన్ నుంచి అవి రిలేటివ్ మూవ్ అవుతాయి కాబట్టి మనము సమ్ ఏదైనా పర్టికులర్ పొజిషన్ లోకి మూవ్ చేసుకోగలం. అండ్ లెట్స్ వి నో దిస్ రిలేటివ్ అన్ అండ్ ది స్టాటిక్ అంటే యథార్థ స్థితికి వచ్చేస్తాయి కదా సార్. యథార్థ స్థితి అది ఒక ఫ్లో లోనే ఉంటుంది. సో డిఫాల్ట్ గా వెబ్ పేజ్ ఒక ఫ్లో లో అన్ని ఎలిమెంట్స్ ని సెట్ చేసేస్తుంది, వాటి నుంచి మనము మూవ్ చేయలేం, ఎలిమెంట్స్ ని మూవ్ చేయలేం. మూవ్ చేయాలంటే వాటికి మార్జిన్ ప్యాడింగ్ మాత్రమే ఇవ్వగలం, అంతే కానీ ఆ పొజిషన్ నుంచి సపరేట్ పొజిషన్ లోకి మార్చుకోలేం. ప్యాడింగ్ ఇవి ఇవ్వడం వల్ల మనకేం జరుగుతుందంటే డిస్టెన్స్ అనేది ఈ డివిజన్ టూ అనేది అలానే ఆక్యుపై చేస్తుంది ఇన్ కేస్ మనము ప్యాడింగ్ ఇస్తే. సో దీని యొక్క ఏరియా ఎక్కడ వరకు ఉంటుందంటే ఈవెన్తో మార్జిన్ ఇచ్చినా కానీ, సో ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది.
నేను వీటికి అన్నిటినీ స్టాటిక్ ఏ పెడతాను, స్టాటిక్ నుంచి మార్జిన్ ఇస్తాను. సో మార్జిన్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ అన్నది నీట్ గా అర్థం అవుతుంది మీకు. పొజిషన్ స్టాటిక్ ని అబ్సల్యూట్ ని మార్చేసాను, మార్జిన్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ టూ రింగ్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఫైవ్ రింగ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ ఎలిమెంట్ అన్నది మూవ్ అయింది, బట్ ఇక్కడ డిస్టెన్స్ అన్నది ఇక్కడ ఎంపీ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ అయింది. బట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ థర్డ్ డివిజన్ ఆర్ థర్డ్ డివిజన్ అన్నది స్టిక్కీగానే ఉంటూ ఈ యొక్క ప్లేస్ ఎంపీ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ఈ ఎంపీ స్పేస్ ని ఆక్యుపై చేసే ఉంది. ఏం జరిగిందంటే ఆ యొక్క డిస్టెన్స్ దాని యొక్క పొజిషన్ నుంచి సమ్ డిస్టెన్స్ అన్నది మూవ్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీని యొక్క స్పేసింగ్ ని ఈ థర్డ్ డివిజన్ అలానే ఆక్యుపై చేసి ఉంటుంది, వేరొక ఎలిమెంట్ అనేది అక్కడ ప్లేస్ అవుతుంది. మార్జిన్స్ వల్ల మనము ఎలిమెంట్స్ ని అంత ఫ్లూయెంట్ గా సెట్ చేసుకోవాలి. సో ఎందుకంటే అవన్నీ మదర్ డివిజన్స్ కి పేరెంట్ డివిజన్స్ కి అలాగే స్టిక్కీగా ఉంటాయి, కాబట్టి మనం వాటిని సమ్ పర్టికులర్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఈ యొక్క అబ్సల్యూట్ అబ్సల్యూట్ కి రెడ్ కలర్ కదా, ఇప్పుడు చూడండి అబ్సల్యూట్ నేను రెడ్ కలర్ పొజిషన్ అబ్సల్యూట్ సెట్ చేసుకొని రెడ్ కలర్ ఇచ్చాను. సో రెడ్ కలర్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, నేను పొజిషన్ రిలేటివ్ ఇస్తాను. సో రిలేటివ్, సో పొజిషన్ రిలేటివ్ అంటే సేమ్ ఇదే ఏ పొజిషన్ లో అయితే ఉందో అదే పొజిషన్ లో ఉంది, బట్ ఆ మదర్ వాళ్ళ సెక్షన్ నుంచి మనకు మూవ్ అవ్వడానికి సమ్ ప్రాపర్టీ గెయిన్ చేసింది ఈ రిలేటివ్ అన్నది. సో ఏం జరిగింది, స్టిక్కీగా లేదు సారీ స్టాటిక్ గా లేదు. సో స్టాటిక్ నుంచి రిలేటివ్ ఇవ్వడం వల్ల మనం పర్టికులర్ పొజిషన్ లోకి మార్చుకోవాలి. బట్ చూసుకుంటే మనకు ఇది ఏ పొజిషన్ లో అయితే ఉందో అదే పొజిషన్ లో ఉంది, అంటే ఒక ఫ్లో లోనే ఉంది. సో ఈ డివిజన్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏ ఫ్లో లో అయితే అరేంజ్ అయ్యాయో అదే ఫ్లో లో ఉంది. సో డివిజన్ 1 తర్వాత డివిజన్ 2 వచ్చింది, తర్వాత డివిజన్ 3 అండ్ డివిజన్ 4 డివిజన్ 5 ఒక ఫ్లో లో ఉన్నాయి ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ రిలేటివ్ నుంచి నేను అబ్సల్యూట్ అబ్సల్యూట్ అంటే ఏంటి, ఫ్లో నుంచి ఎలిమెంట్ అన్నది బయటకు వచ్చేస్తుంది. సో ఫ్లో నుంచి ఎలిమెంట్ బయటకు రావడం అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అలా ఇలా. సో థర్డ్ ఎలిమెంట్ ప్లేస్ ని ఇక్కడ ఏ ఎలిమెంట్ ఆక్యుపై చేసింది, ఫోర్త్ డివిజన్. సో ఫోర్త్ డివిజన్ అనేది ఆక్యుపై చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐడి నెంబర్ సారీ ఐడి ఐడి ఐటమ్ 3, ఐటమ్ 3 అన్నది ఈ యొక్క ఫ్లో నుంచి సమ్ బయటకు వచ్చేసింది. సో బయట ఈ యొక్క థర్డ్ డివిజన్ యొక్క ప్లేస్ ని ఏది ఆక్యుపై చేసింది, ఈ ఎలిమెంట్ ఫోర్త్ డివిజన్.
మోడల్స్ ఐడి నెంబర్ 4. సో ఐడి నెంబర్ 4 ను డివిజన్ అన్నది ఆఫ్ గా చేసింది. కంట్రోల్ సి. నేను ఇక్కడ టాప్ 2 రింగ్స్ ఇచ్చాను అండ్ లెఫ్ట్ 5 రింగ్స్ ఇచ్చాను. సో లెఫ్ట్ 5 రింగ్స్ అన్నది అప్లై అయింది, బట్ నేను టాప్ 2 రింగ్స్ ఇస్తే నాకు ఇక్కడ టాప్ వెళ్ళిపోయింది. సో 4th డివిజన్ నుంచి 4th డివిజన్ ప్లేస్ ఉన్నది టాప్ వెళ్ళిపోయింది. మనం ఇక్కడ నీట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ డివిజన్ చూడండి, ఇక్కడ ఉన్న ఇమేజ్ చూడండి. సో టాప్ 16 పిక్సెల్స్ ఇస్తే మనకు ఎక్కడి నుంచి తీసుకునే డిస్టెన్స్ ఆన్సిస్టర్ ఎలిమెంట్ నుంచి ఆర్ ఎల్స్ పేరెంట్ ఎలిమెంట్ నుంచి. సో ఆన్సిస్టర్ ఎలిమెంట్ నుంచి డిస్టెన్స్ అన్నది తీసుకుంటుంది, నాట్ ఫ్రమ్ నియరెస్ట్ ఆర్ ఎల్స్ సిబ్లింగ్ డివిజన్. సో సిబ్లింగ్ డివిజన్ నుంచి కాకుండా డివిజన్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది, నాట్ ఫ్రమ్ సిబ్లింగ్ డివిజన్. సో బ్లాక్ అదే రిలేటివ్ చూడండి. సో రిలేటివ్ ఏం చేసింది, సిబ్లింగ్ డివిజన్ నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుంది. అండ్ ఆల్సో ఇది సేమ్ ఫ్లోలోనే ఉంది ఈ ఐటమ్ బ్లాక్. సో బ్లాక్ కలర్ డివిజన్ ఏ ఫ్లోలో అయితే ఉందో రెడ్ కలర్ డివిజన్ కూడా సేమ్ అదే ఫ్లోలో ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సేమ్ మీకు ఫ్లోలోనే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క డివిజన్ రెడ్ డివిజన్ అనేది అవుట్ ఆఫ్ ది ఫ్లో వెళ్ళిపోయి ఆన్సిస్టర్ నుంచి డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కానీ అంతే. సో ఎప్పుడైతే నేను ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చానో మనకు థర్డ్ డివిజన్ ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఆ థర్డ్ డివిజన్ యొక్క ప్లేస్ ని 4th డివిజన్ ఆక్యుపై చేసింది. 4th డివిజన్ ఆక్యుపై చేసి ఈ యొక్క థర్డ్ డివిజన్ అనేది ఆ 4th డివిజన్ పైకి వచ్చేసింది. సో నేను ఎప్పుడైతే ఈ టాప్ 2 రెన్స్ ఇచ్చానో ఈ టాప్ 2 రెన్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, ఈ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల ఆన్సిస్టర్ నుంచి డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో బాటమ్ లో ఉన్న ఐటమ్ 3 అనేది సో పైన సెక్షన్ ట్యాగ్ నుంచి టాప్ 3 సారీ టాప్ 2 రేంజ్ టాప్ 2 రేంజ్ తో సమ్ డిస్టెన్స్ ఉంది ఆన్సిస్టర్ ఎలిమెంట్ ఆర్ ఎల్స్ పేరెంట్ డివిజన్ పేరెంట్ సెక్షన్. మనం యూజ్ చేసింది సెక్షన్ కాబట్టి పేరెంట్ సెక్షన్. సో పేరెంట్ సెక్షన్ నుంచి సమ్ పర్టికులర్ 2 రెమ్స్ తో మూవ్ అయింది. ఇన్ కేస్ నేను టాప్ 50 రెమ్స్ ఇచ్చానంటే సో 50 రెమ్స్ ఆఫ్ డిస్టెన్స్ అది మూవ్ అయిపోయి బాటమ్ వెళ్తుంది. సో అవుట్ ఆఫ్ ది డివిజన్ అనేది వెళ్ళిపోయింది. బయట వచ్చేసింది 10 రన్స్. సో 10 రన్స్ ఇవ్వడం వల్ల సెకండ్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ పైకి వచ్చింది. సో ఈ సెకండ్ ఎలిమెంట్ కొని ఈ యొక్క డివిజన్స్ ఫ్లోలోనే ఉన్నాయి, బట్ థర్డ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది ఈ డివిజన్ ఫ్లో నుంచి టోటల్లీ బయటకు వచ్చేసింది. సో మనం ఈ దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలి. లెఫ్ట్ 50 రెన్స్ ఇస్తే మనం 50 రెన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంది అట్ ది ఎండ్. సో సెక్షన్ ట్యాగ్ నుంచి 50 రెన్స్
డిస్టెన్స్ ని తీసుకుంది. గివింగ్ 10 ఫ్రేమ్స్. సో లెఫ్ట్ సైడ్ 10 ఫ్రేమ్స్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ టాప్ సైడ్ 10 ఫ్రేమ్స్ ఆఫ్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుని తీసుకుంది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ని ఈ యొక్క సెక్షన్ ట్యాగ్ నుంచి తీసుకుంటుంది, రాడ్ డివిజన్. అబ్సల్యూట్ మెయిన్ ఫ్లో తో పాటు డిస్టెన్స్ తీసుకుంటుంది అని చెప్పింది కదా సార్ ఇది, బట్ సెపరేట్ గానే మూవ్ అవుతుంది సార్ పక్కకి. మెయిన్ ఫ్లో తో ఫాలో అవుతుంది. సో మెయిన్ ఫ్లో నుంచి ఇది బయటకు వచ్చేస్తుంది అబ్సల్యూట్ అనేది. సో అవుట్ ఆఫ్ ది ఫ్లో వెళ్ళిపోతుంది. స్లైడ్స్ లో మరి మెయిన్ ఫ్లో కూడా మూవ్ అవుతుంది అని ఉంది సార్. స్లైడ్స్ లో మెయిన్ ఫ్లో అనేది ఉంది. ఇట్ రిమూవ్స్ ది ఎలిమెంట్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో. సో ఇట్ రిమూవ్స్ ది ఎలిమెంట్ ఫ్రమ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో అని ఉంది. అండ్ ఇట్ పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ పొజిషన్ అండ్ యాన్సిస్టర్. ఇక్కడ యాన్సిస్టర్ నియరెస్ట్ యాన్సిస్టర్ ఎలిమెంట్ ఏది? ఇక్కడ సెక్షన్. సో సెక్షన్ నుంచి ఈ యొక్క అబ్సల్యూట్ పొజిషన్ మనం ఏవైతే ఇచ్చామో లెఫ్ట్ అంటే ఇది యాన్సిస్టర్ అంటే మనకి ఇక్కడ సెక్షన్ వస్తుంది. సెక్షన్ నుంచి తీసుకుంది ఆర్ టు ది ఇనిషియల్ కండైనింగ్ బ్లాక్ ఇఫ్ దేర్ ఈస్ నో పొజిషన్ యాన్సిస్టర్ absolute position the element of taken out of the normal document flow, meaning they do not affect the position of the earth. Well, ancestor anadi ancestor element lekapothe adi normal yokka web page untundi kada ee web page nunchi byte vachestundi. సో ఈ వెబ్ పేజ్ ఫ్లో నుంచి బయటకు వచ్చి బేసిక్ బాడీ ట్యాగ్ ఉంటుంది కదా, సో ఆ బాడీ ట్యాగ్ నుంచి మనకు డిస్టెన్స్ ని తీసుకుంటుంది. సో ఇన్కేజ్ నేను ఇక్కడ సెక్షన్ కనుక రిమూవ్ చేస్తానండి, సో సెక్షన్ కనుక రిమూవ్ చేస్తానంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఈ యొక్క బాడీ, సో హెచ్ బాడీ అన్నది మనకి ఇక్కడ యాన్సిస్టర్ అవుతుంది దేనికి, ఐటెం నెంబర్ 3కి. సో ఈ బాడీ నుంచి మనం తీసుకుంటుంది ఇన్ కేస్ సెక్షన్ యాన్సిస్టర్ అన్నది లేకపోతే. నార్మల్ ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా ఆ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అబ్సల్యూట్ పొజిషన్ ఎలిమెంట్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ది నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో. ఏమవుతుంది, నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో నార్మల్ గా మనకు అన్ని ఎలిమెంట్స్ సమ్ స్టాటిక్ పొజిషన్ లో అరేంజ్ అవుతాయని చెప్పాను కదా, ఆ యొక్క ఫ్లో నుంచి మనకు అబ్సల్యూట్ పొజిషన్ అనేది రిమూవ్ అయిపోతుంది, వాటి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మీనింగ్ దే డు నాట్ ఎఫెక్ట్ ది పొజిషన్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్. సో ఇక్కడ చూడండి వీటి యొక్క ఫ్లోని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బయటకు వచ్చేసింది, అంతేగాని వీటి యొక్క ఫ్లోని డిస్టర్బ్ చేయలేదు. వీటి యొక్క ఫ్లోని డిస్టర్బ్ చేయడం అంటే ఇక్కడ డివిజన్ 3 కింద మనకు డివిజన్ 4 అనేది రాలేదు, అంటే ఈ ఫ్లో నుంచి వేరొక ఫ్లోలోకి అరేంజ్ అవ్వడం, సో డిస్టర్బెన్స్ చేయడం అంటే మనకి ఇక్కడ 4th డివిజన్ 2nd డివిజన్ 1st డివిజన్ 5th డివిజన్ వీటి ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా ఏం జరిగింది, ఈ అబ్సల్యూట్ అన్నది బయటకు వచ్చింది. సో 3rd డివిజన్ నుంచి కంటిన్యూషన్ గా మనకు 4th డివిజన్ అనేది రాలేదు, అంటే ఫ్లో అనేది ఇక్కడ డిస్టర్బ్ అవ్వలేదు.
వీటిని డిస్టర్బ్ చేయకుండా మనకి ఏం జరిగింది, ఈ అబ్సల్యూట్ అన్నది అబ్సల్యూట్ ఉన్న ఎలిమెంట్ బయటకు వచ్చేసింది. ఈ అబ్సల్యూట్ స్పెషలైజేషన్ అదేనా సార్ ఎఫెక్ట్ కాకుండా మూవ్ చేస్తుంది, మూవ్ చేస్తుంది. సో ఫ్లోని ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా ఆ ఫ్లోని విడిచి బయటకు వస్తుంది. ఆ ఫ్లోకి ఎలాంటి మనం ఇక్కడ త్రీని అబ్సల్యూట్ చేయడం వల్ల ఆ త్రీ మాత్రమే బయటకు వచ్చేసింది. సో ఫోర్త్ డివిజన్ లేదు, అండ్ ఆల్సో ఈ థర్డ్ డివిజన్ యొక్క స్పేసింగ్ అన్నది ఇక్కడ లేదు. స్పేసింగ్ ఉంటే డివిజన్ ఫిఫ్త్ డివిజన్ ప్లేస్ లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, థర్డ్ డివిజన్ యొక్క స్పేస్ అన్నది లేకుండా బయట వచ్చేసింది. So that's about absolute. So any doubts? Any doubts on absolute, static, and relative. So relative, absolute, static. Middle absolute doubts on absolute. అబ్సల్యూట్ అనేది బ్రీఫ్ గా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అబ్సల్యూట్ యొక్క యూజ్ కేస్ అండ్ వర్కింగ్ ఫంక్షనాలిటీ ఏంటంటే, మనకు ఇక్కడ ఉన్న ఈ డివిజన్స్, సో డివిజన్ 1 to 5, సో డివిజన్స్ 1 to 5 డివిజన్స్ ఒక ఫ్లో లో అరేంజ్ అయి ఉన్నాయి మనకి ఈ వెబ్సైట్ లో, రైట్. 1 by 1 అన్ని ఎలిమెంట్స్ ప్లేస్ అయ్యాయి. ఎప్పుడైతే మనం ఈ ఒక ఆర్డర్ లో ఒక ఫ్లో లో ఈ డివిజన్స్ అన్ని ఒక ఆర్డర్ లో అండ్ ఒక ఫ్లో లో మనకు అన్ని ఎలిమెంట్ ప్లేస్ అయ్యాయి, అన్ని డివిజన్ ఎలిమెంట్స్, సో 1 after 1 మనకు ప్లేస్ అయ్యాయి. ఎప్పుడైతే మనము పొజిషన్ అబ్సల్యూట్ అని పర్టికులర్ డివిజన్స్ ఇస్తామో, ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఏం చేస్తుందంటే టోటల్ ఈ ఫ్లో నుంచి ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేసేస్తుంది. కంట్రోల్ ఎక్స్. ఇక్కడ ఏం జరిగింది, ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చేసింది. నార్మల్ గా మనము రిలేటివ్ ఇస్తే ఏం జరిగింది, సో 2 తర్వాత 3 అనేది అరేంజ్ అయింది. ఫస్ట్ దీని కూడా కామెంట్ చేసేస్తాం. సో రిలేటివ్ ఇస్తే ఏం జరిగింది, రిలేటివ్ ఇవ్వడం వల్ల మనకు సెకండ్ డివిజన్ ఉంది సమ్ డిస్టెన్స్ మూవ్ అయింది, బట్ సేమ్ ఫ్లోలోనే ఉంది. సో 1 డివిజన్ తర్వాత సెకండ్ డివిజన్ వచ్చింది, సెకండ్ డివిజన్ తర్వాత థర్డ్ డివిజన్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ డివిజన్ యొక్క స్పేస్ అన్నది అలానే ఉంది. సెకండ్ డివిజన్ యొక్క స్పేస్ ని ఏది ఆక్యుపై చేయలేదు. థర్డ్ డివిజన్ వచ్చి సెకండ్ డివిజన్ ప్లేస్ లోకి రాలేదు కదా. సో రిలేటివ్ ఇవ్వడం వల్ల మనకు ఎలిమెంట్ అన్నది సేమ్ ఫ్లోలోనే ఉంటుంది, బట్ సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనకు రిలేటివ్ ఇవ్వడం వల్ల మనకు ఎలిమెంట్ అనేది మూవ్ అయింది, బట్ దాని యొక్క స్పేస్ అన్నది అలానే మిగిలిపోయింది. అంటే ఆ ఫ్లో అన్నది అలానే ఉంది. సో ఫ్లో అన్నది డిస్టర్బ్ అయ్యి ఉంది, ఎలిమెంట్ అన్నది లేదు, బట్ ఇక్కడ స్పేస్ అన్నది అలానే ఉంది. ఆ ఎలిమెంట్ యొక్క స్పేస్ అన్నది అలానే ఉంది, స్పేస్ అన్నది ఎంటీగా ఉంది. ఏం జరుగుతుంది, ఆ ఫ్లో అన్నది డిస్టర్బ్ అయింది కదా. ఫ్లో కంటిన్యూ అవ్వకుండా మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో సెకండ్ డివిజన్ అన్నది సమ్ డిస్టెన్స్ మూవ్ అయిపోయింది, థర్డ్ డివిజన్ ఆ స్పేస్ లాక్ వచ్చేది, సెకండ్ డివిజన్ ప్లేస్ అలానే ఉంది. సో అబ్సల్యూట్, సో అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఫ్లో నుంచి అవుట్ ఆఫ్ ది ఫ్లో అయిపోతుంది ఎలిమెంట్ అనేది. ఎలిమెంట్ ఏమవుతుంది, ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఫ్లో నుంచి బయటకు రావడం అంటే టోటల్ దీని యొక్క ప్లేస్ కొని, అంటే సమ్ డిస్టెన్స్ మూవ్ చేస్తే దాని యొక్క ప్లేస్ ని
వేరొక ఎలిమెంట్ అన్నది ఆక్యుపై చేస్తుంది, నాట్ ఓన్లీ మూవ్ చేయడం, మూవ్ చేయకపోయినా కానీ సరే మనకు థర్డ్ డివిజన్ యొక్క స్పేస్ ని ఫోర్త్ డివిజన్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. ఈవెన్ దో మనము ఎలిమెంట్ ని మూవ్ చేయకపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ డివిజన్ వన్, డివిజన్ టూ, డివిజన్ ఫోర్, డివిజన్ ఫైవ్ ఇవన్నీ ఒక ఫ్లో లో ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మనం అబ్సల్యూట్ ఇచ్చామో మనకి ఏం జరిగింది, ఈ థర్డ్ డివిజన్ అన్నది ఈ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అండ్ ఆల్సో బ్రేక్ చేయకుండా ఫ్రమ్ ఫ్లోట్ అయిపోయింది. సో ఫోర్త్ డివిజన్ పైకి వచ్చేసింది. ఏం జరిగింది, ఆ యొక్క పొజిషన్ నుంచి సమ్ డిస్టెన్స్ టాప్ కి మూవ్ అయిపోయింది. సో టాప్ ఫ్రంట్ అనుకోండి, మనకు ఫ్రంట్ కి మూవ్ అవ్వడం వల్ల కింద స్పేస్ ని ఏ డివిజన్ ఆక్యుపై చేసింది, ఫోర్త్ డివిజన్ అనేది ఆక్యుపై చేసింది. సో థర్డ్ డివిజన్ యొక్క స్పేస్ కానీ మనకి ఫ్లోలో లేదు, దాని యొక్క స్పేస్ లేదంటే ఈ థర్డ్ డివిజన్ అనేది అవుట్ ఆఫ్ ది ఫ్లో వేరే వచ్చేసింది. సో ఫోర్త్ డివిజన్ అనేది థర్డ్ డివిజన్ యొక్క స్పేస్ ని ఆక్యుపై చేసేసింది. సో ఆక్యుపై చేసిందంటే ఆ లైన్ నుంచి అది తప్పుకుంది అని అర్థం. సపోజ్ మనందరం ఒక లైన్ లో పోతూ ఉన్నాము, సడన్ గా ఒక పర్సన్ ఆ యొక్క స్పేస్ లో నుంచి అతని యొక్క పొజిషన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వేరొక పర్సన్ వచ్చేసి ఆక్యుపై చేసేస్తాడు తన ప్లేస్. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక 10 మెంబర్స్ ఒక లైన్ లో పోతూ ఉన్నారు. సపోజ్ ఒక మిడిల్ పర్సన్ లైక్ 5th పర్సన్ అనేవాడు బయటకు వచ్చేసాడు, అంటే ఆ లైన్ నుంచి బయటకు వచ్చేసాడు అంటే తర్వాత 6th పర్సన్ ఏం చేస్తాడు, ఆ 5th పర్సన్ యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేసేస్తాడు. సో అతను బయటకు వెళ్ళిపోయాడు, ఇంకా బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పొజిషన్ అనేది ఎంప్టీగా ఉంది. సో అతను వస్తాడు, అతను వచ్చేదాకా ఆ పొజిషన్ అలాగే ఎత్తిపెట్టాలి అనేసి ఏమీ ఉండదు. సో 5th పర్సన్ బయటకు వెళ్ళిపోయాడు, ఏం జరుగుతుంది, ఆ 6th పర్సన్ కూడా ఆక్యుపై చేసేస్తాడు ఆ ప్లేస్. సేమ్ వైస్ ఎప్పుడైతే అబ్సల్యూట్ ఇస్తామో ఆ ఫ్లో నుంచి ఎలిమెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో బయటకు రావడం వల్ల నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ దాని యొక్క ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే అబ్సల్యూట్ ఇచ్చామో ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చేసింది, అండ్ ఈ ఫ్లో నుంచి బయటకు రావడం వల్ల ఈ ఫోర్త్ డివిజన్ అన్నది ఈ థర్డ్ డివిజన్ యొక్క స్పేస్ ని ఆక్యుపై చేసింది. అండ్ ఇది చూడండి, ఈ యొక్క సెకండ్ డివిజన్ రిలేటివ్. సో రిలేటివ్ ఎలా ఉంటుందంటే మనకు ఇది ఫ్లోర్లోనే ఉంది బట్ సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అయింది, లైక్ అందరూ స్ట్రైట్ గా మార్చ్ చేస్తున్నారు అనుకోండి, మధ్యలో ఎవడో ఒకడు సమ్ డిస్టెన్స్ అనేది మూవ్ అవుతాడు, బట్ ఆ మార్చ్ చేసేటప్పుడు వాడి యొక్క పొజిషన్ ని అలానే ఉంచుతారు. సపోజ్ ఎవరైనా ఒక విఐపీ ఉన్నారు, విఐపీ సమయంలో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారనుకోండి, అతని ప్లేస్ ని ఎవరైనా ఆక్యుపై చేస్తారా, లేదు, అతని ప్లేస్ అలానే ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. సో అతను వచ్చేంత వరకు అక్కడ అతను ఉన్నా లేకపోయినా కానీ సరే అతను చేయి అతను. సో వేరొకరు వచ్చి ఆక్యుపై చేయడు. ఇది అలా కాదు, ఒక పబ్లిక్ క్యూ లాంటిది అబ్సల్యూట్ అని. ఎప్పుడైతే మనం అబ్సల్యూట్ పర్టికులర్ ఎలిమెంట్కి ఇస్తామో ఆ ఎలిమెంట్ అనేది ఆ క్యూ నుంచి బయటకు వచ్చేస్తుంది, మరో ఆ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు రావడం వల్ల రిమైనింగ్ ఎలిమెంట్స్ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు రెండు మనము ఈ డివిజన్ కి టాప్ ఫైర్ రెన్స్ మన టాప్ 2 రెన్స్ తీసుకున్నాం. అండ్
ఫైర్ మనకి ఏం జరిగింది, సో ఇది అవుట్ ఆఫ్ ది ఫ్లో అయిపోయింది కాబట్టి ఈ ఫ్లో నుంచి డిస్టెన్స్ అనేది తీసుకోవట్లేదు. సో దీని యొక్క యాన్సిస్టర్, సో డివిజన్ నెంబర్ 3 యొక్క యాన్సిస్టర్ ఏది, సెక్షన్ ట్యాగ్. సో ఈ సెక్షన్ ట్యాగ్ నుంచి మనకి డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది, ఈ పొజిషన్ అనేది తీసుకుంటుంది. అర్థమైందా? ఎస్ సార్. లెట్స్ గో టు ది ఫిక్స్డ్ పొజిషన్. వాట్ ఈస్ ది ఫిక్స్డ్ పొజిషన్? ది ఫిక్స్డ్ పొజిషన్ మనకు స్క్రోల్ చేస్తే, స్క్రోల్ ఆప్షన్ అనేది ఉండదు. సో స్క్రోల్ చేస్తే ఆ వెబ్సైట్ తో పాటు డివిజన్ అనేది మూవ్ అవ్వదు. సో దానికి సమ్ లిటిల్ బిట్ చేంజ్ అనేది చేయాలి మనం కోడ్స్ లో. సెక్షన్ ట్యాగ్ కి సమ్ పర్టికులర్ హైట్ ని సెట్ చేద్దాం. హైట్ లెట్స్ టేక్ 50 pixels. సెక్షన్ ట్యాగ్ కదా, డివిజన్స్ అన్ని ఇలానే ఉంటాయి. సెక్షన్ ట్యాగ్ కి నేను హైట్ ని సెట్ చేస్తున్నాను ఆఫ్ 200 pixels. అండ్ ఓవర్ ఫ్లో, ఓవర్ ఫ్లో స్క్రోల్. Let's take 300 pixels. Continue to increase them. Let's take 500 pixels. So with 500 pixels and scroll, overflow, this is scroll. So scroll ఇవ్వడం వల్ల మనకి ఇంతకు ముందు చూస్తే ఈ ఓవర్ఫ్లో స్క్రోల్ ఇవ్వకపోతే ఎలిమెంట్స్ అనేటివి ఈ డివిజన్ బయటకు వచ్చేస్తారు మనకు. అలా కాకుండా ఈ ఓవర్ఫ్లో స్క్రోల్ ఇవ్వడం వల్ల ఎలిమెంట్స్ అన్ని ఈ పేరెంట్ సెక్షన్ లోనే ఉంటాయి, బట్ ఈ పేరెంట్ సెక్షన్ లోపల మూవ్ అవుతూ ఉంటాయి, స్క్రోలింగ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. మనము అవుట్ ఆఫ్ ది ఫ్లో అవ్వడం అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, 1, 2, 4 and 5 ఇవి ఒక ఫ్లోలోనే ఉన్నాయి. సో ఫ్లోలోనే ఉన్నాయి కాబట్టి మనకి ఇవి స్క్రోల్ అవుతున్నాయి. బట్ థర్డ్ డివిజన్ చూసుకుంటే మనం అబ్సల్యూట్ ఇచ్చాం. సో అబ్సల్యూట్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ది ఫ్లో. సో ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చేసాయి థర్డ్ డివిజన్ అనేది. ఈ ఫ్లో నుంచి బయటకు రావడం వల్ల ఇది స్క్రోల్ అవట్లేదు. ఏ పొజిషన్ అయితే సెట్ చేస్తాం అంటే పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఫిక్స్డ్. ఇక్కడ ఐటమ్ 1 కి పొజిషన్ స్టాటిక్ అని ఉంది, దీన్ని మనం ఫిక్స్డ్ చేద్దాం. వీటికి దీన్ని రిమూవ్ చేశాను. నేను ఏం చేశాను ఇక్కడ, ఐఎమ్ గివింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఆరెంజ్ కలర్ అండ్ సమ్ డిస్టెన్స్ మూవ్ చేద్దాం రిలేటివ్లీ. టెన్ ఫ్రేమ్స్ చిత్రం మూవ్ అయిపోయింది. అండ్
దీనికి ఒక బాక్స్ సైజింగ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం, ఎందుకంటే స్క్రోలింగ్ ఆప్షన్ అంతా బాగా ఐటమ్స్ 200 పిక్సెల్స్ విత్ అండ్ 200 పిక్సెల్స్ హైట్. Height of this section 100 pixels. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఫోర్త్ డివిజన్ ఈ యొక్క థర్డ్ ఎలిమెంట్ లోని సమ్ డిస్టెన్స్ లెఫ్ట్ 20 pixels. ఇక్కడ చూస్తే మనము ఐటమ్ 1 కి ఫిక్స్డ్ ఇచ్చాం పొజిషన్. పొజిషన్ ఫిక్స్డ్ ఇవ్వడం వల్ల మనకు ఐటమ్ 1 అనేది ఫ్లోలోనే ఉంటుంది, సేమ్ ఫ్లోలో అయితే ఉంటుంది, బట్ దాని యొక్క పొజిషన్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది. సో ఐటమ్ 1 కి నేను పొజిషన్ ఫిక్స్డ్ ఇవ్వడం వల్ల ఇది రిమైనింగ్ ఎలిమెంట్స్ తో మూవ్ అవట్లేదు, స్క్రోల్ అనేది అవ్వట్లేదు. మనము ఎక్కడైతే ఫిక్స్డ్ ఇచ్చామో అదే పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. అండ్ లెట్స్ టేక్ సమ్ పొజిషన్స్ ఇద్దాం. టాప్ టూ రెన్స్ అండ్ లెఫ్ట్ ఐఎమ్ టేకింగ్ 5 రెన్స్. టాప్ టూ రెన్స్ ఆఫ్ డిస్టెన్స్ తీసుకుంది, లెఫ్ట్ 5 రెన్స్ తీసుకుంది. అండ్ ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తే సేమ్ అదే పొజిషన్ లోనే ఉంది, మనకు మూవ్ అవట్లేదు. సో ఏమవట్లేదు, మూవ్ అవట్లేదు. మనము పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తే వెబ్ పేజ్ మొత్తం స్క్రోల్ అవుతున్నా మనం ఏ పొజిషన్లు అయితే ఫిక్స్డ్ అని ఇస్తామో పొజిషన్ ఏ డిస్టెన్స్ లో మనము పొజిషన్ ఫిక్స్డ్ అని ఇస్తామో సేమ్ అదే ప్లేస్ లో ఎలిమెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మనకు వెబ్సైట్స్ తో పాటు స్క్రోల్ అవ్వదు. సో మోస్ట్లీ ఈ పొజిషన్ ఫిక్స్డ్ ని మనం దేనికి యూజ్ చేస్తామంటే హెడర్స్. హెడర్స్ కి మనం ఈ పొజిషన్ ఫిక్స్డ్ ని యూజ్ చేస్తాం. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ లెట్స్ గో టు ది అనదర్ స్లైడ్. సో అనదర్ స్లైడ్ ఇస్ స్క్రోల్ ఆర్ స్టికీ. సో స్టికీ, ఈ ఇంప్లిమెంటింగ్ స్టికీ పొజిషన్. ఈ స్టికీ పొజిషన్ యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. యూటిలైజ్ ది సిఎస్ఎస్ స్టికీ పొజిషన్ ప్రాపర్టీ టు క్రియేట్ ఎలిమెంట్స్ దట్ రిమైన్ fixed at the user scrolls. Explore its advantages is designing sticky sidebar and table headers. So same ide vidhanga manaku ee fixed ela ayithe untundo same adhe vidhanga ee sticky lone work avutundi. So manaku our tables headers kani and also sidebars ki మోస్ట్లీ ఈ స్టికీని యూజ్ చేస్తాం. సో స్టికీకి అండ్ ఫిక్స్డ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకు ఇది ఇలా స్క్రోల్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ టాప్ అన్నది మూవ్ అవుతుంది. దీన్ని మనం ఫిక్స్డ్ ఇచ్చాం. సో దేనికి ఫిక్స్డ్ ఇచ్చాం, ఓన్లీ ఈ డివిజన్స్ మాత్రమే, ఈ డివిజన్ మాత్రమే స్టిక్కీ ఇవ్వడం వల్ల అది స్క్రోల్ అవుతుంది, బట్ ఆ పొజిషన్
సో ఈ స్క్రోల్ అయ్యే ఎలిమెంట్స్ కి పొజిషన్ ని అలానే అంటుపెట్టుకో ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది అంటారు. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాను, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. పొజిషన్స్ ఫిక్స్డ్ ప్లేస్ లో స్టిక్కీ. సో పొజిషన్ ప్లస్ నేను స్టిక్కీ ఇచ్చాను. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెన్ కంపేర్ టు దిస్ ప్రీవియస్, మనకు టోటల్ గా ఈ సెకండ్ డివిజన్ ప్లేస్ మూవ్ అయిపోయింది చూడండి. పొజిషన్ స్టిక్ ఇవ్వడం వల్ల ఫ్లో అన్నది కొంచెం డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఫిక్స్డ్ అని ఇస్తాను. సో ఫ్లో ఫిక్స్డ్ ఇచ్చాం అండ్ సెకండ్ డివిజన్ కి నేను స్టిక్ ఇస్తాను. సెకండ్ ఎలిమెంట్ స్టిక్ ఇస్తాను విత్ సేమ్ డిస్టెన్స్. విత్ సేమ్ డిస్టెన్స్ నేను ఇక్కడ ఏం చేశాను, ఫిక్స్డ్ పొజిషన్ దేనికి ఇచ్చాం, ఐటమ్ వన్ కి. అండ్ స్టిక్కీ మనం దేనికి ఇచ్చాం అంటే ఐటమ్ టూకి ఇచ్చాం. సో స్టిక్కీ మనం ఐటమ్ టూకి ఇవ్వడం వల్ల ఫిక్స్డ్ చేసిన పొజిషన్ కి పైకి వచ్చేసింది. ఈ స్టిక్కీ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఫిక్స్డ్, బట్ మనకు టోటల్ స్క్రోలింగ్ అన్నది ఇన్ బిసైడ్స్ ది స్టిక్కీలో జరుగుతుంది, ఐ మీన్ ఇచ్చిన ఎలిమెంట్స్ లోపల జరుగుతూ ఉంటుంది. ఐ థింక్ ఈ పొజిషన్ స్టిక్కీ అన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దీనికైతే కాదు. సైడ్ బార్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ స్టిక్కీ యొక్క పొజిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మోస్ట్లీ మండే. సో మండే మీకు ఈ స్టిక్కీ యొక్క ఫంక్షనాలిటీ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే లేదు, అండ్ ఆల్సో క్లాస్ లోని ఆల్మోస్ట్ 1 అవర్ దాటిపోతుంది. సో స్టిక్కీ గురించి మనం మండే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నౌ ప్రెసెంట్, సో ఇప్పటి వరకు జరిగిన టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఫిక్స్డ్, సో ఫిక్స్డ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఆల్ రైట్.